బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. కడగంటలో మాజీ సర్పంచ్ కోటేశ్వరుడు వినతి మేరకు ఈ కేసులు నమోదు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. గుంటూరు జిల్లాలో ఈ కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది. ఐపీసీ 153A, 505, 504 అలాగే 501 సెక్షన్ల కింద అయ్యన్న పాత్రుడిపై కేసు నమోదు అయినట్లు సమాచారం అందుతుంది. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. కడగండ్లు మాజీ సర్పంచ్ కోటేశ్వరరావు ఈ ఫిర్యాదు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈ ఫిర్యాదు తాను చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే 153A, 505, 504, 501 సెక్షన్ల కింద అయ్యన్న పాత్రుడిపై కేసు నమోదు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా అమరావతి క్రైమ్ బ్యూరో చీఫ్ అనిల్ అందిస్తారు. అనిల్, నకరికల్ పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి అయ్యన్న పాత్రపై కేసు నమోదైంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా కళ్ళగుంట సర్పంచ్ ఈ ఫిర్యాదును నర్సాపేట పోలీసులకు అందజేశారు. పోలీసులు కూడా దీనిపైన పూర్తి స్థాయి విచారణ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే కళ్ళగుంట మాజీ సర్పంచ్ కోటేశ్వరరావు ఫిర్యాదు మేరకు అయ్యన్ మాజీ మంత్రి అయ్యన్ పాత్రపై కూడా కేసు నమోదు చేశారు. అయితే ఆయన కేసు అయితే 153A, 505, 504, 501 సెక్షన్ల ప్రకారం మాజీ మంత్రి అయ్యన్న పాత్రపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అంటే ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అయ్యన్న పాత్రపై కూడా ఈ సర్పంచ్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. అయితే ఈ కేసు నమోదైన అనంతరం దీన్ని విచారణ చేస్తున్నారు. అయితే మాజీ మంత్రి అయ్యన్న పాత్రను కూడా దీనిపైన కూడా విచారించే అవకాశాలు ఉన్నట్లు మనకు తెలుస్తుంది మాధురి. అయితే అనిల్, అయ్యన్న పాత్రను ఏమైనా అదుపులోకి తీసుకున్నారా? అయ్యన్న పాత్రుడు దగ్గర నుంచి వస్తున్న ఇదేంటి అప్డేట్స్ ఏంటి అయ్యన్న పాత్రుడు కోసం? అయితే ప్రస్తుతం కేసు నమోదు చేశారు ఈ సెక్షన్స్ కింద. తర్వాత విచారణలో భాగంగా అయ్యన్న పాత్రను కూడా నోటీసులు ఇచ్చి అతను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా అయ్యన్న పాత్రని నకరికల్ పిలిపిస్తారా లేకపోతే నకరికల్ పోలీసులు అయ్యన్న పాత్రని అదుపులోకి తీసుకుంటారా అనేది కూడా ఇంకా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల దృష్టికి అయితే కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఉన్నతాధికారులు సూచనల మేరకు అయ్యన్న పాత్రని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా మనకు తెలుస్తున్న సమాచారం. అయితే ప్రస్తుతం ఈ కేసు నమోదైన తర్వాత వెంటనే ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి ఖచ్చితంగా అయ్యన్న పాత్రని అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. విచారించిన అనంతరం కూడా అరెస్ట్ చేస్తారని తెలుస్తా ఉంది మాధురి. థ్యాంక్ యూ.